ఏసీబీ వాళ్ళలో చిత్తూరు జిల్లా పాకాల సబ్ రిజిస్టర్ దామోదరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కోసం 1.50 లక్షల నగదును సబ్ రిజిస్టర్ అధికారి దామోదరం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సబ్ రిజిస్టర్ అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్టర్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకి ఇచ్చి దాచమనిచ్చాడు. అప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లాబక్ష్ జనార్దన నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు నాని ప్రసాద్ నుంచి ఎల్లా దామోదర్ ప్రసాద్ 46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పోతలపట్టు మండలం పేటమిట్ట వద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్ట్ గేజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్టార్ ను సంప్రదించగా 1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్టార్ ను అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. దేవప్రసాద్ అతనికి 46 లక్షల రూపీస్ అమౌంట్ బాకీకి ఇవ్వడం జరిగింది. దానికి అతను ఒక 6.69 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మార్టిగేజ్ చేశాడు. ఆ మార్టిగేజ్ డ్యూట్ జరిగింది వచ్చి 31/5/2021లో జరిగింది మార్టిగేజ్. డాక్యుమెంట్ మార్టిగేజ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయకుండా సబరీశ్వర్ గారు ఈ నాని ప్రసాద్ అతనికి 1 లక్ష ముందు ఫస్ట్ స్టార్టింగ్లో 2 లాక్స్ డిమాండ్ చేశాడు. తర్వాత ఫైనల్గా 1,50,000కు బేరం కుదుర్చుకున్న తర్వాత అది ఇష్టం లేకుండా అతను నాని ప్రసాద్ ఏసీబీ అప్రోచ్ అయ్యారు. ఈ దినం ఏసీబీ అధికారులు అరెస్ట్ ఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీస్ అల్లాబక్షు తర్వాత జనార్దన్ నాయుడు మా సిబ్బంది ఎస్ఐ విష్ణు ఇన్స్పెక్టర్ తమీం సిబ్బంది సీనాందు మొదలు చాలామంది స్టాఫ్ అంతా వచ్చి రైడ్ చేసి పట్టుకున్నారు. ఆ సమయంలో ఎస్ఆర్ఓ గారు అమౌంట్ బ్రైబ్ అమౌంట్ 1,50,000 రూపీస్ తీసుకొని వెంటనే దాన్ని డాక్యుమెంటేటర్ రాంబాబు అతనికి ఇవ్వడం జరిగింది. సో రాంబాబును అది అదుపులో తీసుకున్నాము, ఎస్ఆర్ఓను అదుపులో తీసుకున్నాము, అమౌంట్ కూడా సీజ్ చేశాము. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసు దర్యాప్తులో